అవును, అంతకుముందు వాళ్ళు టీన్యూస్ టీవీ నైన్ను ఏబిఎన్ను నిషేధించారు, నీకు గుర్తుందా? తెలంగాణ వచ్చిన వెంబడే. ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేద్దాం చెప్పు. ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. వాడేవడో ఎల్లయ్య పుల్లయ్య బోడిగాడు ఏదో చెప్పిండని చెప్పి అట్లా వివరించదు ప్రభుత్వం. ప్రభుత్వం ఏది వివరించాలన్నా రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరిస్తుంది. ఇవాళ విచారణ వచ్చిన దానికి విచారణ ఎదుర్కోకుండా ఏందేందో వాదనలు తీసుకొస్తారు. ఒక్కటి పిచ్చిగా ఒకటి క్లారిటీ పెట్టుకో, సైకో రామ్ అంటే తెలుసు కదా, అంతే. ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. ఆయన పక్కలో ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు, అన్న ఇటు పిచ్చిలేసినట్టుంది, ఏందేదో మాట్లాడుతుండు. కాబట్టి ఇప్పటి నుంచి సైకో రామ్ అని ఫిక్స్ అయిపో. థ్యాంక్ యూ. 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద